ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ గౌతమ్ రెడ్డి గారి మృతి పట్ల ఈ సంతాప ప్రతిపాదనని సభ ముందు ఉంచినటువంటి సందర్భంలో నిజంగా గౌతమ్ రెడ్డి గారిది కళా నిజమ తెలియనటువంటి పరిస్థితి గౌతమ్ గురించి 21వ తేదీ ఉదయం అస్వస్థతకు గురయ్యాడు ఆసుపత్రికి తరలించారనేటువంటి విషయం తెలిసిన వెంటనే మేమందరం ఆశించాం ఆకాంక్షించాం గౌతమ్ మరలా ఆరోగ్యవంతుడిగా తిరిగి వస్తాడని చెప్పి ఇంతలోనే గౌతమ్ మన అందరినీ వదిలిపోయాడనేటువంటి పిడుగు లాంటి వార్త మమ్మల్ని అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి పరిస్థితి గౌతమ్తో అనేక సంవత్సరాలుగా నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు 2009వ సంవత్సరంలో చాలా రోజుల తర్వాత నెల్లూరు పార్లమెంటు జనరల్ కావడం మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఆయనకి అక్కడ అవకాశం ఇవ్వడం ఇచ్చినటువంటి సందర్భంలో నేను జిల్లా పరిషత్ చైర్మన్గా గౌతమ్ ఇద్దరం కలిసి 2009 రాజమోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో కలిసి పనిచేయడం ఇద్దరం పక్కపక్కనే ఉండేటువంటి వాళ్ళం నిద్రలేస్తే గౌతమ్ నా దగ్గరికి రావడమో నేను గౌతమ్ దగ్గరికి వెళ్ళడమో కూర్చొని ఏ విధంగా ఎన్నికని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేయడమో దాని మీద దృష్టి పెట్టాం ఆ తర్వాత 2014లో ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం ఇద్దరం కలిసి అనేక సందర్భాల్లో రైతులకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కలిసి పోరాటం చేసినటువంటి సందర్భాల్లో కానీ ఇద్దరం కలిసి ఉన్నటువంటి సందర్భం ఎప్పుడు కూడా ఎవరన్నా పరుషంగా మాట్లాడినా విమర్శించినా కూడా తిరిగి మాట్లాడాలనేటువంటి ఆలోచన కానీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలన్నటువంటి సందర్భం కానీ లేదా వివాదాల్లో తలదూర్చాలన్నటువంటి విషయం కానీ ఎప్పుడూ ఆలోచించేనటువంటి మనిషి వివాదరహితుడిగా పనిచేసినటువంటి వ్యక్తి అదేవిధంగా పారిశ్రామికవేత్తగా ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రిగా అనేక రకాలైనటువంటి బాధ్యతలు నిర్వహించినా కూడా ఎక్కడ కూడా వివాదాల్లోకి తోరకుండా వివాదాలకు తావకుండా సక్రమంగా సమర్థవంతంగా విధులు నిర్వహించినటువంటి వ్యక్తిగా అందరి మన్ననలు చూరుకొందినటువంటి వ్యక్తి అరుదైనటువంటి వ్యక్తిత్వం అరుదైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి గౌతమ్ రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేడనేటువంటి చేదు నిజాన్ని జీర్ణించుకోవడం భరించడం నిజంగా కష్టంగా ఉంది కాబట్టి ఆయన లేనటువంటి లోటు వ్యక్తిగతంగా నాకు పార్టీకి జిల్లాకి తీరినటువంటిది అనేటువంటిది భావించాల్సినటువంటి సందర్భం కాబట్టి ఆయన లేని లోటు తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ఆ కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకు నమస్కారం.